हेलो एवरीवन, वेलकम टू माय चैनल अंजलीस ब्यूटी वर्ल्ड। मल्ली मुझकोचा इंको केकअप ने नेदाकटे इन मन कने की बिगनर्स मेकअप अटार कदा। सो नैन बिगनर्स मेकअप ने अभी फुल ब्लैक स्मोकी आई गुरी ने फस्ट ची आर्वा एक्सप्लेन चुस्कू मेकअप ने इंक मन स्टार्ट मुझे मन हेयर अंत टेक इप्ड ने ब्लैक स्मोकी आई बिगनर्स मेकअप नेबोना कदा। अदे मन फस्ट मेकअप कोर्स एवरते स्टार जॉन अवतारो वाली मेकअप बिगनर्स अटारो। सो मन बिगनर्स ये विधा चुस्को अंत बिगनर्स मन स्टार मन मनमे चुस्टी అంటే ట్రైనర్స్ మనకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటే మనము మనది మనమే ఓన్గా చేసుకోవడం లాంటిది ఉంటుంది। ఎందుకంటే దానికి ముందు నార్మల్ మేకప్స్ అన్ని నేర్పిస్తూ ఉంటారు కాబట్టి ఈ మేకప్ వచ్చేసి మనము ఓన్గా ట్రై చేయడం ఉంటుంది। సో నేను మీకు ఈ రోజు అయితే చూపించబోతున్నాను, ఇంకా స్టార్ట్ చేసేద్దాం। సో మనము బ్లాక్ స్మోకీ ఐ మేకప్ చేసే ముందు మనం ఫస్ట్ మన స్కిన్ ని హైడ్రేట్ చేసుకోవాలి। ఏ విధంగా అంటే ఈ విధంగా మనం వాటర్ తీసుకొని వాటర్ తాగాలి। ఎవరైతే ఫస్ట్ గా బిగినర్స్ మేకప్ చూస్తున్నారో వాళ్ళకి కొంచెం కామెడీగా అనిపించొచ్చు వాటర్ తాగడం ఏంటి హైడ్రేట్ చేసుకోవడానికి అని, కాకపోతే వాటర్ అనేది తాగాలి। తాగిన తర్వాత మనం మేకప్ స్టార్ట్ చేయాలి। మనం మన స్కిన్ ని హైడ్రేట్ చేసుకోవడానికి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తాగేసాం కదా। ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ నేను నా స్కిన్ ని ప్రైమ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఇన్సెక్ట్ ప్రైమర్ అయితే యూస్ చేస్తున్నాను। బిగినర్స్ కి ఇది చాలా బెస్ట్, బిగినర్స్ ఏ కాదు ఎవ్వరికైనా కూడా ఇది చాలా బెస్ట్ అనే చెప్తాను। ఎందుకంటే దీనివల్ల పింపుల్స్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ రావు। సో నేను అందుకే ఇలా ఇన్సెక్ట్ ప్రొడక్ట్ అయితే యూస్ చేస్తాను। సో మనం ఈ విధంగా ప్రైమర్ అయితే పెట్టేసుకుందాం। మనము బ్లాక్ స్మోకీ ఐ కాబట్టి ఐ మీద కొద్దిగా ప్రైమర్ అనేది మనం ఎక్కువ అప్లై చేసుకుందాం। ఎందుకంటే మనము ఎక్కువ బ్లాక్గా ఐ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఆ లుక్ అనేది మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది। సో అందుకనే సో ప్రైమర్ పెట్టేసుకున్న తర్వాత మనం కంపల్సరీగా 10 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి। ఎందుకంటే మన ప్రైమర్ అనేది మన పోర్స్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫిల్ చేసేస్తుంది, దానికి టైం పడుతుంది కాబట్టి ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి। కొందరికి డౌట్ రావచ్చు ప్రైమర్ కంపల్సరీ యూస్ చేయాలా అని, అవునండి ప్రైమర్ కంపల్సరీ యూస్ చేయాలి। ప్రైమర్ యూస్ చేయడం వల్లనే మనకి మేకప్ బేస్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా వస్తుంది। మీరు ప్రైమర్ ప్లేస్లో నార్మల్గా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే వాటితో అంత మేకప్ అనేది మిక్సింగ్ లాగా కనిపిస్తుంది అది। సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫౌండేషన్కి వెళ్ళిపోదాం। నేను ఇక్కడ వచ్చేసి ఫౌండేషన్ మేబ్లిన్ ఫౌండేషన్ తీసుకున్నాను, నా స్కిన్ టోన్ది। సో ఇప్పుడు మనము దీన్ని మనం ఫేస్ మొత్తం అప్లై చేసుకుందాం। ఈ విధంగా నేను తీసేసుకున్నాను, ఈ విధంగా తీసుకొని స్పాంజ్ తీసుకుని స్పాంజ్తో ఫస్ట్ డాట్స్ పెట్టేసుకుంటాను, ఆ తర్వాత మొత్తం అప్లై చేస్తాను। సో చూసారు కదా, నేనైతే ఫౌండేషన్ మొత్తం అప్లై చేసేసుకున్నాను। ఇప్పుడు నేను ఇలా మై గ్లామ్ కన్సీలర్ అయితే తీసుకుంటున్నాను, కన్సీలర్ తీసుకొని కొద్దిగా అయిపోయిన అలాగే మనకి డార్క్ సర్కిల్స్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడ పెట్టేసుకోవాలి। అసలైతే ఈ కన్సీలర్ ఏ విధంగా యూజ్ చేస్తారంటే, ఈ విధంగా ఎక్కడైతే మనకి స్కిన్ హైటోన్స్ ఉంటాయో ఈ విధంగా మనము హైలైట్ చేసుకోవడానికి ఈ విధంగా కన్సీలర్ అనేది పెట్టుకుంటారు। సో నేను మీకు ఇన్ని రోజులు నేను మీకు చెప్పలేదు, ఎందుకంటే ఎవరు కానీ ఎక్కువగా కన్సీలర్ అయితే యూజ్ చేయరు। సో అందుకనే నేను ఈ విధంగా మీకు చెప్పలేదు అన్నట్టు, ఎందుకంటే మనము ఎక్కువగా కన్సీలర్ అయితే యూజ్ చేయము, ఎందుకంటే నార్మల్గా డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉంటేనే యూజ్ చేస్తాం కాబట్టి, ఇలా హైలైట్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తారు కన్సీలర్ అనేది। సో ఇప్పుడు మనం దీన్ని కూడా మంచిగా బ్లెండ్ చేసేసుకుందాం। మనము కన్సీలర్ కూడా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనము దీనికి కాంపాక్ట్ యూజ్ చేస్తాం। నేను ఈరోజు లాక్మీ ఇంకా నా దగ్గర బొటిక్ వాళ్ళది రెండు ఉన్నాయి, సో నేనైతే ఈరోజు లాక్మీ యూజ్ చేద్దామని లాక్మీ తీసుకుంటున్నాను। ఎందుకంటే ఇది వచ్చేసి మనకి కాంపాక్ట్ ఏదైతే ఉందో ఇది
వైట్ గా ఉంది. సో మనము ఈరోజు మనకి కావాల్సింది వైట్ ఇంకా ఫెయిర్ స్కిన్ టోన్ కాబట్టి ఫస్ట్ మనము అవి పైన పెట్టేసుకుందాం పౌడర్. సో నేనైతే కాంపాక్ట్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు నా స్కిన్ అనేది ఎక్కువ ఫెయిర్గా కనిపిస్తుంది కదా, సో మనకి ఈ విధంగా కనిపించాలి స్కిన్ అంటే. ఈ విధంగా మనము మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఐ మేకప్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇలాంటి అన్ని కలర్స్ ఉండే ఐ ప్యాలెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మనకి బ్లాక్ కలర్ ఉంది కదా, ఇప్పుడు మనం దీంతోనే స్మోకీ ఐ చేసుకోబోతున్నాం. దీనికన్నా ముందు మనము ఫస్ట్ మన ఐ ఏదైతే ఉందో దానికి కరెక్ట్ షేడ్ వేసుకోవాలి, అంటే బేస్ షేడ్. సో మనకి బేస్ షేడ్ అయితే కావాలి కాబట్టి నేను ఇలా ఇంకో ఐ షాడో ప్యాలెట్లో ఈ విధంగా ఎలా అయితే ఇక్కడ లైట్ కలర్ ఉందో ఫస్ట్ దీన్ని మనం బేస్ షేడ్గా వేసుకుందాం. ఆ తర్వాత మనము వేరే షేడ్కి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఎప్పుడు కానీ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఎప్పుడు కానీ బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఇలా బ్లెండ్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే లైట్గా కనిపిస్తుంది కదా, సో ఏమాత్రం మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇటు కూడా వేసుకుందాం. సో ఇక్కడ మనకి బ్లాక్ కలర్ షేడ్ ఉంది కదా, ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాం. ఈ విధంగా ఫ్లాట్ షేడెడ్ బ్రష్ లాంటివి ఉంటుంది కదా, సో మనము ఆ విధంగా దాన్ని తీసుకొని మనము ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము ఐ లైనర్ ఎలాగైతే వేసుకుంటామో ఫింగర్ దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని దాన్ని ఈ విధంగా ముందుకి తీసుకొని రావాలి అంతే. ఇంక చూస్తున్నారు కదా ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఇటు కూడా చేసుకుందాం. అలాగే లైన్ కింది ఈ కాజల్ వేసుకునే లైన్ ఉంటుంది కదా, దీన్ని ఈ విధంగా ఇలా అనేసి ఇప్పుడు మనకి పైన ఇలా ఇక్కడ ఇలా అనుకుంటే సరిపోతుంది. మనము ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైన్ ఈ హుడ్డెడ్ ఐ అంటారు కదా దీన్ని. సో ఇప్పుడు ఈ లైన్ ఎక్కడైతే ఉందో అక్కడి వరకు మాత్రమే మనము ఈ షేప్లో మనము బ్లాక్ కలర్ మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనము ఇలా ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్నాం అనుకో మంచిగా మనము వేసుకోవస్తుంది, మనకి ఈజీగా వేసుకోవడానికి వస్తుంది. సో నేనైతే డ్రా చేసుకున్నాను చూసారు కదా. ఇప్పుడు ఇదే విధంగా ఇటు కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇది మొత్తం ఫిల్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇదే ఐ షాడోని మనము కింద కూడా పెట్టుకోవాలి. సో దీనికన్నా ముందు మనము కింద బ్రౌన్ షేడ్ అయితే యాడ్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఐ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో నేను ఇంకొక బ్రష్ తీసుకొని ఇక్కడ ఏ విధంగా అయితే బ్రౌన్ కలర్ షేడ్ ఉందో దాన్ని నేను తీసుకొని ఫస్ట్ కింద వేసుకుంటాను, తర్వాత బ్లాక్ షేడ్ అయితే వేసుకుంటాను. సో చూసారు కదా ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లాక్ కలర్ ఐ ఏదైతే ఉంటుందో షాడో మళ్ళీ దాన్ని మనము ఈ విధంగా కింద పెట్టేసుకోవాలి. ఓకే, ఓన్లీ హాఫ్ వర్కి పెట్టుకుంటున్నాను నేను ఈరోజు. ఇప్పుడు కూడా పెట్టేసుకుందాం. మనము ఇప్పుడు ఈ విధంగా హాఫ్ వర్క్ అయితే పెట్టేసుకున్నాం కదా, ఇలా హాఫ్ వర్క్ పెట్టేసుకున్న తర్వాత నేను మళ్ళీ పైన ఇలా కాజల్ స్టిక్ అయితే తీసుకొని ఈ విధంగా కొద్దిగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఎందుకు పెట్టుకుంటున్నామంటే దీన్ని ఇప్పుడు మనము స్మడ్జ్ చేయాలి, అప్పుడే మనకి కొద్దిగా థిక్ కలర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనము
ఈ నార్మల్గా వేసుకున్న దానికైతే మనకి బ్లాక్ కలర్ షేడ్ అయితే కనిపించట్లేదు కాబట్టి. సో మనము దీన్ని ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. కొందరు అనుకుంటారు మేకప్ అంటే నార్మల్గా వేసుకోవడం ఈజీ అని అనుకుంటారు, కానీ మేకప్ వేసుకునేటోళ్ళకి చేసే వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత హార్డ్ వర్క్ అనేది. సో చూసారు కదా, ఈ విధంగా మనము టూ సైడ్స్ అయితే వేసేసుకున్నాము ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ స్మోకీ అయి ఏదైతే ఉందో దానికి మనం కొద్దిగా గ్లిటర్ అనేది యాడ్ చేయాలి, అప్పుడు మనకి స్మోకీ ఫినిష్ అనేది మంచి లుక్ వస్తుంది. సో నా దగ్గరనైతే ఇందులో బ్లాక్ కలర్ అయితే లేదు, సో నేను ఇక్కడ లైట్గా ఇలా సిల్వర్ కలర్ ఉంది కదా దీన్ని నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా ఈ విధంగా, ఇప్పుడు ఈ విధంగా ఈ కలర్ యూజ్ చేయడం వల్ల మనకి మంచి లుక్ అనేది వస్తుంది. మన గ్లిటర్ అవి ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది. నార్మల్గా మామూలుగా వేసుకోవాలి మనము, అక్కడక్కడ ఈ విధంగా టచ్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనం కాజల్ వేసుకున్నాం కదా స్టిక్ వేసుకున్నాం కాబట్టి ఇది ఈజీగా స్టిక్ అయిపోతుంది అన్నట్టు. చూసారు కదా విధంగా పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మనము మళ్ళీ ఒక్కసారి అది మొత్తం స్టిక్ అయ్యేలాగా మనము మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా ఒక్కసారి సెట్ చేసేసుకుందాం మన షిమ్మర్ ఏదైతే యాడ్ చేసుకున్నామో దాన్ని. ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఎలాంటి కాజల్ కానీ ఏది యూజ్ చేయను, ఓన్లీ ఒక మస్కారా మాత్రమే యూజ్ చేస్తాను, అప్పుడే మన ఐ అనేది ఇంకా పెద్దగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము మస్కారా నేనైతే ఇక్కడ డజ్లర్ మస్కారా యూజ్ చేస్తున్నాను. సో మనము ఫస్ట్ ఈ విధంగా ఎక్కడైతే ఎడ్జ్ ఉంటుందో అక్కడ నుంచి మనము స్టార్ట్ చేసుకుంటూ పైకి లాగాలి, అప్పుడు మనము ల్యాషెస్ పెట్టుకున్నట్లుగా మనకి వాల్యూమ్ అయితే వస్తుంది హెయిర్ అనేది. ఒకవేళ మీకు మరీ టూ మచ్ కావాలనుకుంటే మీరు టూ త్రీ లేయర్స్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఒకసారి చూసారు కదా ఈ ఐకి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇటు కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు మనం కింద కూడా వేసుకుందాం. చూసారు కదా దగ్గర నుంచి చూడండి నా వాల్యూమ్ ఎంత పెద్దగా కనిపిస్తుందో మస్కారా. సో చూసారు కదా ఇప్పుడు మన ఐ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఐబ్రోస్ చేసుకుంటాను. సో ఫస్ట్ మనము ఐబ్రోస్ ఈ విధంగా ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఫిల్ చేసుకొని మనము ఐబ్రోస్ అయితే వేసేసుకుంటే మనకి ఐబ్రో అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే ఇటు కూడా వేసేసుకుంటాను. ఐబ్రోస్ అనేవి థిక్గానే ఉన్నాయి, సో నేను అందుకే నార్మల్గా యూజ్ చేస్తున్నాను. మనం ఒక్కసారి దీన్ని బ్రష్ చేద్దాం పైకి. ఈ విధంగా మనం పైకి బ్రష్ చేసుకుంటే మనది ఐబ్రో కూడా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఫేస్ అనేది కట్ చేసుకుంటున్నాము కాంటర్. సో నేను ఇక్కడ ఈ విధంగా ఏదైతే బ్రౌన్ కలర్ ప్యాలెట్లో ఉందో దాన్ని తీసి నేను ఇలా అంటే ఈ విధంగా మనకి బోన్ ఏదైతే ఏర్పడుతుందో దీనికి ఈ విధంగా మనం లైన్ వేసుకోవాలి. సో చూసారు కదా ఇప్పుడు మనం చూపించాను కదా యూజ్లెస్ బ్రషెస్ అని. సో వీటితో నేను ఈరోజు బ్రౌన్స్ అయితే నేను ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇవి అట్లీస్ట్ ఫౌండేషన్కి యూజ్ అవ్వకపోయినా ఇలాంటి పౌడర్స్ ఇలాంటివి ఏవన్నీ వేసుకోవడానికి పనికొస్తాయని ఇంకా యూజ్ చేస్తున్నాను వేరే ఆప్షన్ లేక. సో చూసారు కదా నా జాలైన్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది.
ఇదైతే మనకి కంపల్సరీ వేసుకోవాలి, అప్పుడైతేనే మన ఫేస్ అనేది మంచి కట్ అయితే కనిపిస్తుంది. నేను ఇప్పుడు నోస్ కట్ చేసుకుంటున్నాను. నోస్ కూడా మనకి ఈక్వల్గా కనిపించాలి కాబట్టి కాంటూరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో నుంచి పింక్ కలర్ బ్లష్ ఏదైతే ఉందో ఇక్కడ పింక్ కలర్, సో దీన్ని తీసుకొని నేను బ్లష్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా స్మైల్ చేస్తే ఇక్కడ ఎక్కడైతే మనకి చిక్ బోన్ ఏర్పడుతుందో అక్కడ మనం ఇలా బ్లష్ పెట్టుకొని ఈ విధంగా కొద్దిగా బ్లష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బ్లష్ కూడా లైట్గా పింక్ కలర్ షేడ్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మనము హైలైటర్ వేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుందా లైట్గా షైనింగ్? ఈ విధంగా మనము ఎప్పుడు కానీ స్మోకీ ఐ వేసుకున్నప్పుడు మనము హైలైటర్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. అప్పుడే మనకి స్కిన్కి మంచి ఈవెన్ టోన్గా కనిపిస్తుంది మన స్కిన్ అనేది, అలాగే మన మేకప్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో ఇవైతే హై పాయింట్స్. సో ఈ విధంగా మాత్రం మనము హైలైటర్ అయితే వేసుకోవాలి. మనము కొద్దిగా ఈ విధంగా ఫింగర్కి తీసుకొని ఇక్కడ మన ఐబ్రో పైన ఇక్కడ కూడా కొద్దిగా హైలైట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఓకే, మన మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఏం చేయాలంటే కొద్దిగా ఈ విధంగా కాంపాక్ట్ తీసుకొని మనము ఎక్కడైతే మేకప్ యూజ్ చేయలేదో, అంటే ఇక్కడ ఈ కాంటూర్ చేసిన కింద ఒక్కసారి మనము ఈ విధంగా కొద్దిగా చేసుకుంటే మన ఫేస్ అనేది ఈవెన్ టోన్గా మంచిగా మేకప్ కనిపిస్తుంది. సో మనము ఎప్పుడు కానీ బ్లాక్ కలర్ లేదంటే బ్రౌన్ కలర్ ఏ విధమైన స్మోకీ ఐ వేసుకున్నా కూడా మనము లిప్స్ అనేది న్యూడ్ కలర్లో ఉండాలి, అంటే లైట్ కలర్లో ఉండాలి. సో నేను ఇప్పుడు ఎవరి దగ్గరైనా న్యూడ్స్ లేవంటే, అంటే న్యూడ్ కలర్ లిప్స్టిక్స్ లాంటివి లేకపోతే మనము ఇలాంటి ప్యాలెట్స్ ఉంటాయి కదా, ఇలాంటి ప్యాలెట్స్లో ఇలా న్యూడ్ కలర్స్ ఉంటాయి కదా, సో వీటిని మనము లిప్స్టిక్గా యూజ్ చేయొచ్చు. సో నేనైతే ఈ విధంగా హుదా బ్యూటీ ఏదైతే లిప్స్టిక్ ఉందో దీన్ని ఫస్ట్ తీసుకొని అప్లై చేసుకుంటున్నాను. నేను ఈ విధంగా ఇలాంటి కలర్ అయితే వేసుకున్నాను కదా, నేను ఇలాంటి కలర్ ఎందుకు యూజ్ చేస్తానంటే, ఒకవేళ నేను లిప్స్టిక్స్ కనుక థిక్ షేడ్స్ యూజ్ చేసినప్పుడు ఈ విధంగా మనము ఇలాంటి కలర్ యూజ్ చేసి మనము కొద్దిగా లైట్గా అప్లై చేస్తే మనకి కలర్ అనేది నార్మల్గా అయిపోతుంది, అలాగే థిక్గా హైలైట్గా కనిపించకుండా ఉంటుంది. సో నేను అందుకని ఇలాంటివి యూజ్ చేస్తాను. సో ఇప్పుడు నేనైతే ఈ లిప్స్టిక్ అయితే యూజ్ చేశాను. ఈ లిప్స్టిక్ యూజ్ చేసిన తర్వాత మనము ఇప్పుడు న్యూడ్స్ యూజ్ చేయాలి కాబట్టి నేను ఇందులో ఈ థిక్ కలర్ బ్రౌన్ ఏదైతే ఉందో ఇలా దాన్ని కొద్దిగా బ్రష్తో తీసుకొని నేను ఓకే చూసారు కదా, ఇలా లైట్గా వస్తుంది అన్నట్టు మనకి. ఇప్పుడు మనం ఇదే విధంగా పైన కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కింద లిప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కొద్దిగా షేప్ చేసుకోవాలి. తర్వాత మనము పైన కూడా అప్పర్ లిప్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా షేప్ చేసుకోవాలి. ఓకే చూసారు కదా, మనకి పర్ఫెక్ట్ న్యూడ్ కలర్ అయితే వచ్చేసింది. సో మీకు కూడా ఇలాంటివి నచ్చినట్లయితే తప్పకుండా ఇలాంటివి యూస్ చేయండి. మీరు కూడా సపరేట్గా లిప్స్టిక్స్ కొనాల్సిన అవసరం ఏం లేదు, ఇలాంటి ఒక ప్యాలెట్ ఉంటే చాలు మనకి. సో చూసారు కదా, ఇంకా మన మేకప్ అయితే ఫినిష్ అయిపోయింది. నాకు తెలిసి మీరు అందరూ నాకు మేకప్ నచ్చిందని అనుకుంటాను. సో ఇంకా మనము ఫైనల్గా ఇలాంటి మేకప్స్కి మనము ఇలా ఇయర్ రింగ్స్ పెట్టుకోకుండా ఇలా ఫ్రీగా వదిలేస్తేనే మనకి మేకప్ అనేది ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, ఏదైనా రిసెప్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇలాంటి మేకప్స్
మీకు నచ్చినట్లయితే, ఒకవేళ నా వీడియోస్ ఫాలో అయినట్లయితే ఇలాంటివి యూస్ చేయండి. మెయిన్గా ఇలాంటి మేకప్స్ అయితే రిసెప్షన్స్కే బాగుంటాయి, ఎందుకంటే నైట్ టైం పార్టీస్ కాబట్టి. సో చూడండి నా ఫైనల్ లుక్. చూసారు కదా బాగుందా? మీకు కనుక నాకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే పెట్టండి మీకు నచ్చినట్లయితే నా వీడియో. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను నేను. ఇంకా మీరు ఏ విధమైన మేకప్ నేర్చుకుందాం అనుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్స్లో పెట్టండి. ఇదైతే జస్ట్ బిగ్నర్స్ మేకప్ కాబట్టి నేను నార్మల్గా ఎక్కువ లెంత్ చేసి చూపిస్తున్నాను మీకు, అప్పుడైతే మీరు ఈజీగా చేసుకోవచ్చని. ఇలాంటివి ఓన్లీ బ్యూటిషియన్ కోర్స్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నార్మల్ పీపుల్కి ఏముంది ఇందులో మేకప్ే కదా అని అనిపిస్తుంది అంతే. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.